నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షోస్. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అలా అప్పుడప్పుడు సరదాగా ఇలా ఆదివారం పూట బయటకి తిరుగుతుంటే ఆ మజా వేరే తిరుగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఆదివారం పూట చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి మనం కృష్ణానదిలో పులిచింతల పై ఎత్తున ఆదివారం రోజు అలా సరదాగా ఎప్పుడు కల్లుకే కాకుండా ఈసారి మీరు కొంచెం రొటీన్గా, మా వాళ్ళు లాస్ట్ టైం చేపలకు వచ్చారంట, వాళ్ళతో పాటు మనం ఒక్కసారి చేపలు అసలు ఈ కృష్ణానదిలో చేపలు ఎలా పడతారో చూసి పట్టి సాయంత్రం పూట జిల్జిల్జిగా చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కృష్ణానదిలో చేపలు పడుతున్నాం. ఇలా ఈ రకంగా మనం ఇస్రోలను ఇలా వేసుకుంటాం. అందరికి పడలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పడలలో చేపలు పడతారు. మనం మంది ఇక్కడ కాదు కాబట్టి మా పిల్లగాళ్ళు ఇస్రోలు తీసుకుని వచ్చారు. మా బాబాయ్ చేపల ఎక్స్పర్టు, మరి వాడు శనీశ్వరుడా ఈరోజు మంచిగా చేపలు బిర్రు పడతాయో చూడాలా. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని చూపెడతా, ఆ వ్యక్తి వస్తుందే అఫీషియల్గా వస్తాడు. అగ్గో చేప ఇస్రోలు వేసిన తర్వాత లోపల మొత్తం రాళ్ళు ఉంటాయి. ఇంకో రాళ్ళు ఇప్పుడు మనకు తేలిన తర్వాత ఇక రాళ్ళు ఈ విధంగా ఉంటాయి. పైన రాళ్ళు ఇట్లా ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళకి ఇస్రోలో పట్టిద్ది. దాని లోపలికి ఒకరు దిగి మా బాబాయ్ పడ్డదంటండి చేప. మునిగిండి చూడండి. గాంధీ నువ్వు పోమా, గాంధీ నువ్వు పోతే, నువ్వు పోతే చేప ఉన్న చేపలు పడ గాంధీ నువ్వు పోమా, నువ్వు పోతే ఉన్న చేపలు కూడా పడవు. ఇట్లా వదిలేసినవా? చేప పడ్డ చేపని ఈడేంది ఊకు మునుగుతుండు. కృష్ణానదిలో మూడు మురకలే మనం ఉన్నారా కాజిం భాయ్? నువ్వు 30 మురకలు మురుకుతున్నావు. సక్సెస్ఫుల్గా చేపలు కేజీ పాంప్లెట్ పడ్డది ఫ్రెండ్. ఇంకోటి చిక్కలే సాయి, ఎందుకు వచ్చినావు సాయి? నువ్వు చేపలు పడుకోవడానికి వచ్చినావా లేకపోతే చూడడానికి వచ్చినావా, ఆనందించడానికి వచ్చినావా? నువ్వు దిగితే ఒక చేప కూడా పడద్దు దాంట్లో, పడే చేప కూడా పడద్దు దాంట్లో. సక్సెస్ఫుల్గా రెండో వాటకి రెండు చేపలు పడ్డాయి. మరి వచ్చింది ఎవరు రాడా? వచ్చింది మేము వచ్చినాం. మేము వచ్చి మరి మినిమం ఉంటుంది. ఆ చేపను పట్టిన తర్వాత మావిడి చూడండి పాపం, అది పాంప్లెట్లు అంటారు వాటిని మా భాషలో, మరి మీ భాషలో ఏమంటారో తెలియదు. చూడండి ఫ్రెండ్, చేపలు పడడం అంత ఈజీ ఏం కాదు. ఇక అంతంత లోతు దిగబడుతుంది. అటన్నిటిని అట దిగబడి దిగబడి మనోడు దాంట్లో నుంచి ఎద్దుగా బీక్కుంటుందిగా. మూడో వాటర్ ఫ్రెండ్, మేము చాలా దూరం నుంచి 45-50 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. ఇక్కడ దోతలు ఉంటున్నారు అందరూ. ఆదివారం రోజులు అందరికీ కూర కావాలంట. రే విష్ణు, ఒక్క వాటకి లాగిన చేపలు, మిగతా వాటకి చేపలు లాగట్లే. ఏ ఇంట చేపలు పట్టాలి అలా వెనక దిగబడిది వేసుకో. వాడు మంజుమల్ బాయ్స్లో తప్పిపోయినాడు, తప్పిపోయినకు దీంట్లో మీరు మీన్ సావాలా. వాళ్ళన్న కొద్ది గుహల పడ్డరు, ఒక పద్ధతిగా ఎత్తుకిరు కానీ సరే. ఎందుకు వచ్చినారా? చూడడానికి వచ్చినా? ఇది మూడో వాటర్ చేపలు ఆపడమైందిరా విష్ణు. పోయిందిలే వాడు దరిద్రుడు, దాంట్లో దిగిందిరా చేపలు ఆడబడతాయిరా. అదో మండ పట్టింది, అంతలా మండ పడితే
చూడండి ఫ్రెండ్స్, చేపలు అంత ఈజీగా ఏం పడవు. ఇంత కష్టం ఉంటుంది. ఇంత కష్టం వెనక రెండు చేపలు పడితే వాటిని మనం అది బయటికి పోయి దాన్ని బయటికి సరే సాయి, ఇది ఒక పని ఏం చేసాయి అవి ఇద్దరు పడ్డాయి అంటారు. ఇది అసలు ఒక చేప లేదు దాంట్లో, ఒకటి ఉందిరా చిన్నయ్య, ఒకటే కదా చోటా సైజు. తైలు కానీ ఇక ఎందుకంటే ముత్తుకుంటుంది ఎందుకురా పాంప్లెట్లేగా. నువ్వు ఎందుకు వాటిని పోగొడుతున్నావు దాన్ని? సైజు సైజు వచ్చింది ఏమేస్తున్నారు ఓహో, మా పాత్ర ఈ రకంగా ముగించారా? ఈ రకంగా చేపలు పడుతున్నప్పుడు అక్కడ కోతి పడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని చాలా అంటే ఒక 10-20 కుక్కలు కలిసి దాన్ని అటాక్ చేసినాయి. అది దీంట్లోకి దూకి అది మధ్యలో ఇరుక్కుపోయింది. అతను పాపం వలలేస్తుండు. అతనికి చెప్పినాం మేము కొంచెం దాన్ని బయటకు తీసుకురా అన్న, అది బాగా ఆయస్ పడుతుందంటే ఆయన దాని దగ్గర తీసుకెళ్ళిండు. అది దాని మీద అట్లా కూర్చుంది, బాగానే దాన్ని బయటికి ఒడ్డుకు తీసుకొచ్చాను. సో దాన్ని అయితే మొత్తానికి ఫైనల్గా అయితే మేమైతే బ్రతికించిన ఫీలింగ్ బాగా అనిపించింది. సో మనకి ఫైనల్గా అయితే ఇవి ఫ్రెండ్స్ చేపలు పడ్డాయి. బాగానే మొత్తం ఒక 30-40 కేజ్ చేపలు పడ్డాయి. మేము ఏం పడతాయి అనుకున్నాం కానీ అందరూ కష్టపడ్డారు. నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నా, కానీ వీళ్ళందరూ మాత్రం చేపలు మాత్రం పడడానికి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఏంటో కాదు. పొద్దున వచ్చినంత హుషారు లేదు ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్ మా పని. పొద్దున చేపలు పడ్డానికి ఎంత హుషారుగా వచ్చినా, టైము 12:30 అవుతుంది, ఏం తినలేదు ఇంతవరకు. వామో, ఈ రాళ్ళ మధ్య నుంచి నడిచిపోయేసరికి మాకు మా ఊళ్ళో అక్కడ చేపలు వాళ్ళు ఉడ్డుకేసుకొని పోతారు, మేమేమో ఆడిపోతున్నాం కదే. బండ్లు తీయడానికి పోతున్నాం. ఓ నాయన ఏంద్రీ రాళ్ళు. రాళ్ళు పెట్టి పెట్టి